టీఆర్ఎస్ మార్పు కావాలి, తీసుకుందాం మనం. మీరు గోదావరికి దగ్గర మున్సిపాలిటీకి వచ్చి తీసుకోబోతుంది. అందరినీ చూసిన ఒకసారి మాకు ఏ ఛాన్స్ ఇంత దగ్గరలో ఉండి వీళ్ళకి మంచి నీళ్ళు రాకపోవడము, కేవలం అరగంట కొరకు నీళ్ళు ఇస్తుందట. ఊర్లో ఉన్న ఆ బస్తీలో ఉన్న వాళ్ళందరూ ఒక నల్ల దగ్గర నిల్చొని అరగంటలో వాళ్ళ బిందెలు నింపుకొని వాళ్ళు వెళ్తున్నారు. ఇది పరిస్థితి మన దగ్గర. హైదరాబాద్కి ఇక్కడ నుంచి మంచినీళ్ళు వెళ్తున్నాయి, తెలంగాణ అంతా వెళ్తున్నాయి, కానీ మన కాన్స్టిట్యున్సీలో గోదావరి పక్కకున్న కాలనీకి కూడా రావట్లేదు. రెండో విషయము, ఇక్కడ డంప్ యార్డ్ సరిగ్గా లేదు మన లక్ష్మీపేట టౌన్లో. అయితే ఇక్కడ ఉన్న చెత్త అంతా ఇప్పుడే మేము చూసాము, ట్రాక్టర్లో చెత్త తీసుకెళ్తాము, ఈ చెత్త అంతా తీసుకెళ్ళి గోదావరి పక్కన పడేస్తుంది. రెండో విషయం, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వీధులలో స్ట్రీట్ లైట్స్ లేవు. సో రాత్రిపూట చీకటి ఉండడము చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇలా అనేక సమస్యలు మన దగ్గర గోదావరి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నా కూడా నీళ్ళుండి అన్ని మనకు కావాల్సిన వనరులుండి, అవన్నిటికంటే ముఖ్యమైన సమస్య ఇక్కడ నిరుద్యోగ సమస్య. ఇక్కడ కూడా దాదాపు ప్రతి ఇంట్లో ఒక డిగ్రీ చదువుకున్న వాళ్ళు, ఒక గ్రాడ్యుయేట్ ఉన్నారు. వీళ్ళందరికీ ఉద్యోగాలు లేవు. గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాల్లో మంచిర్యాలలో ఏవైతే జాబ్స్ ఉండేనో మన మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో, ఆ జాబ్స్ కూడా ఈరోజు లేవు ఇక్కడ.